నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సినిమా ఫీల్డ్ కి సంబంధించిన బాలకృష్ణ రోజా ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ మూడోసారి పోటీ చేశారు. 2014లో 16,000, అలాగే 2019లో 18,000 ఓట్ల మెజారిటీ సాధించిన బాలయ్య ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. ఇక గెలుపు పైన ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. పైగా ఈసారి కూటమి అధికారంలోకి వచ్చి బాలయ్య గెలిస్తే క్యాబినెట్ లో ఉంటారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు బాలయ్య పైన ఈసారి బీసీ అస్త్రం ప్రయోగించారు జగన్. ఇందులో భాగంగా కోడూరి దీపికను రంగంలోకి దింపారు. అయితే వేవ్ మాత్రం బాలయ్య వైపే ఉందని కథనాలు వస్తున్నప్పటికీ బీసీలు మాత్రం హిందూపురంలో తమకు అధికారం ఉండాలని చాలా కాలం తర్వాత ఏకతాటి పైకి వచ్చారనే చర్చ కూడా వినిపిస్తూ ఉండటం గమనార్హం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా 2014లో రాజకీయ అరంగేట్రం చేసిన బాలకృష్ణ 2014లో తొలిసారిగా హిందూపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక హిందూపురం నియోజకవర్గంలో చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం రూరల్తో పాటుగా 4 మండలాలు ఉన్నాయి. ఇక మొత్తం 243,680 ఓటర్లు ఉన్నారు. 2014 అలాగే 2019లో వరుసగా బాలయ్య విజయం సాధించారు. 2024 హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగారు. ఇక ఈసారి మరోవైపు బాలకృష్ణ హ్యాట్రిక్ బ్రేక్ చేయటం లక్ష్యంగా వైసీపీ సరికొత్త పావులు కదిపింది. హిందూపురం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా మహిళా అభ్యర్థినైతే బరిలోకి దింపింది వైసీపీ అధిష్టానం. ఇక బాలకృష్ణ హ్యాట్రిక్ ను ఎవరూ ఆపలేరు అంటూ ఆయన విజయంపై కొండంతా ధీమా ఉంది ఇక స్థానిక టీడీపీ క్యాడర్లో. ఇక బాలకృష్ణ వైసీపీ మహిళా అభ్యర్థిని ఓడించి హ్యాట్రిక్ కొడతారా లేదా అన్నది ఈ నెల 4వ తేదీన అయితే తేలనుంది. మరోవైపు మంత్రి రోజా నగరిలో కూడా ఈసారి హ్యాట్రిక్ కొడుతుందా? అయితే ఆ ఉత్సాహం ఆమెలో కనిపించడం లేదని క్యాడర్ భావిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల పోలింగ్ రోజే తనను ప్రత్యర్థులు కాకుండా వైసీపీ నుంచి వెళ్లిన నాయకులతో పాటు వైసీపీలో ఉన్న నాయకులు కూడా ఏకంగా సైకిల్కి ఓటు వేయమంటూ ప్రచారం చేస్తారని ఇక మాట్లాడడం ఆమెలో భయానికి కూడా కారణమని భావిస్తున్నారు. అయితే తాను హ్యాట్రిక్ కొట్టబోతున్నాను అంటూ ఆమె తిరుపతి గంగమ్మ గుడి వద్ద చెప్పడం విశేషం. కర్ణుడి చావుకు 125,000 కారణాలున్నట్లు నగరిలో ఫైర్ బ్రాండ్ రోజా ఎందుకు డీలా పడింది, తన ఓటమి గురించి తాను ఎందుకు మాట్లాడుకుంటున్నారు అనేది చర్చగా మారింది. ఇక 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రోజా రూటు మార్చింది. అప్పటి వరకు పార్టీకి అండదండలుగా ఉన్న కొందరు కీలక నేతలను అధికారానికి దూరం చేసింది. ఇక అధికారులు తన మాట వినకుండా వినాలని హుకుం జారీ చేసింది. ఇక దీంతోపాటే ఇదే సమయంలో తన కుటుంబంలోని సభ్యులను కూడా మండలానికొకరిని ఇన్ఛార్జ్గా నియమించారు. ఇక దీంతో పార్టీ కోసం ఆవిర్భావం నుంచి పనిచేసిన క్యాడర్లో సీనియర్ నాయకులు అసమ్మతి వర్గంగా తయారయ్యారు. ఇక వైకాపాలోనే అసమ్మతి నాయకులు ఎక్కడా తమ సమ్మతిని దాచుకోలేదు, ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తామని బాహటంగానే ప్రకటించుకున్నారు. అయితే తన సినీ గ్లామర్తో పాటు జగన్ సంక్షేమ పథకాలు కూడా తనను గెట్టెక్కిస్తాయి అని రోజా భావించింది. ఇక మొత్తం మీద బలమైన నేతలైతే మొదలయ్యారు. ఇక సామాజిక వర్గం నాయకులు దూరం కావడం, స్థానికంగా నియోజకవర్గంలోనే వైసీపీ నాయకుడు వ్యతిరేకించడం ఆమె పరిస్థితి కారణమంటూ దీనికి తోడు గాలి భానుప్రకాష్ కూడా కుటుంబాన్ని సైతం వదిలి నియోజకవర్గంలోనే నిరంతరం ఉండటం అతనికైతే ప్లస్ అయింది.
దీంతో పాటు అతని మీద దాడి చేయటం సానుభూతిని పెంచింది. ఇక సీనియర్ నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు వారసుడు కావటం, ఆయనతో సహాయం పొందిన వారు కుమారునికి అండగా ఎన్నికల్లో పనిచేయటం, లోకేష్ బాబు పాదయాత్ర సమయంలోనే అభ్యర్థిగా భానుప్రకాష్ ను ప్రకటించడం, ఇవన్నీ కూడా గాలి భానుప్రకాష్ కు పాజిటివ్ గా మారాయని అంటున్నారు. ఇక మొత్తం మీద జిల్లాలో ఎవరు గెలిచినా గెలవకపోయినా రోజా ఓటమి మాత్రం ఖాయమని అంటున్నారు. రెడ్డి, ఇక ఇదే అంశాన్ని గురించి మాట్లాడడానికి మనతో పాటు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, చెప్పండి, నగరిలో అయితే రోజా ఖాయం అనేసి అని చెప్పి, గెలుపు ఖాయం అనేసి అని చెప్పి, హ్యాట్రిక్ ఖాయం అనేసి అని చెప్పి అయితే అంటున్నారు. అయితే మరి దీనికి ముందు, ఎన్నికలకు ముందు అయితే పోలింగ్ అప్పుడు వైసీపీ నేతలే, వైసీపీ కార్యకర్తలే సైకిల్కి ఓటేయమంటున్నారు అనేసి అని చెప్పి రోజా మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరి రోజాకి భయం ఉంది అనేసి అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఇప్పుడేమో మళ్ళీ గెలుపు ఖాయం అనేసి అని చెప్పి గంగమ్మ జాతరలో మాట్లాడడం జరిగింది. అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ రెండు మాటలకి సంబంధించి? మమత, ఇప్పుడు మనము ప్రధానంగా రాష్ట్రంలో చూస్తే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి మాత్రమే పెద్ద ఎత్తున పెద్ద చర్చ నడుస్తుంది. అందులో భాగంగా ఏదైతే మనం చిత్తూరు జిల్లాకు సంబంధించి, నగర నియోజకవర్గం రోజాకు సంబంధించి అయితే రోజా అక్కడ పోటీ చేస్తున్నప్పటికీ గత ఏడాది కాలంగా దాదాపు పూర్తి స్థాయిలో ఆమెకు పార్టీలో కూడా పట్టు లేకున్నట్లు కనిపిస్తోంది. రెండోది, అక్కడ స్థానిక నేతలు ఎవరైతే ఉన్నారో, వివిధ అంటే స్థానిక సంస్థల్లో ఉన్న నేతలు కావచ్చు, మండలాలకు సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, వీరందరూ కూడా ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. రెండోది, రోజాకు పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్న నేతలే అంటే పార్టీ నేతలే వ్యతిరేకంగా పనిచేయడం. రెండోది, అక్కడున్న జిల్లా నేతలు ఎవరు కూడా ఆమెకు పెద్దగా సహకరించడము. ఈ విషయం అనేక సందర్భాల్లో సీనియర్ నటి రోజా ఏదైతే నగరి ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. రెండోది, రోజా మీద వ్యవహార శైలితో పాటు ఆమె నేతలందరినీ అణచివేస్తున్నారు. రెండోది, విపరీతమైన అంటే కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైపోయింది ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ, అక్కడున్న వ్యవహారాల్లో కానీ. రెండోది, విపరీత మరోవైపు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు కూడా పాల్పడుతున్నారనే విమర్శలు కూడా పార్టీ నుంచి ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన పోలింగ్ తర్వాత, ఏదైతే పోలింగ్ రోజు తర్వాత కానీ మీడియాతో మాట్లాడేటప్పుడు ఆమె ఒక విషయం స్పష్టంగా చెప్పారు. ఏదైతే పార్టీ అధినేత వద్ద విమానాశ్రయానికి వచ్చినప్పుడు మాత్రం అక్కడ నేతను కలుస్తారు, బొక్కేలు ఇస్తారు, కానీ నియోజకవర్గంలోకి వచ్చేపాటికి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారు. మరి ఇలాంటి నేతలతో కలిసి పార్టీలో పనిచేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. పార్టీలో ఉన్న నేతలే నేరుగా వెళ్ళి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని చెప్తున్న పరిస్థితి ఉంది. మరి వీళ్ళతో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి అని చెప్పి సినీ నటి రోజా మీడియా ముందుకు వచ్చింది. అంటే దీన్ని బట్టి స్థానికంగా తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ఇక్కడ తనకు వ్యతిరేకత ఉంది, ఎన్నికల్లో ఈ నేతలంతా తనకు పనిచేయలేదు కాబట్టి తన విజయం ఏంటి అనేది చెప్పకుండానే చెప్పినట్లు ఆమె చెప్పినట్లయింది మమత. అలాగే తనకున్న సినీ గ్లామర్కి సంబంధించి అయినా ఇటు చూసుకుంటే నగరిలో ఎక్కువగా తమిళ్లు ఉన్నారు, సో దానికి సంబంధించి వాళ్ళ ఆయన తమిళ్ కాబట్టి ఆ సపోర్ట్ కూడా దొరుకుతుంది. అలాగే ఇటు చూసుకుంటే సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా రోజాకు ప్లస్ అవుతాయి, నాకే ప్లస్ అవుతాయి, నేనే గెలుస్తాను అనేసి అని చెప్పి రోజా అనుకుంటుంది అనేసి అని చెప్పి వైకాపా నేతలే అంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలే మాట్లాడడం జరుగుతుంది. అయితే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మరి? అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల అంశం అన్నది అందరి అంటే అటు సినీ గ్లామర్ కన్నా కూడా సంక్షేమ పథకాలు అనేది ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యేకైనా కూడా అది ప్లస్ ఎంతవరకు ఉందవుతుంది అనేది మనం స్పష్టంగా చెప్పలేము. రెండోది, అందరికీ వర్తిస్తుంది. ఒకవేళ ఆ విధంగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా పట్ల ప్రజలు సంతోషంగా ఉండి ప్రజలకు ఆ మద్దతు ఉంటే అందరితో పాటే రోజాకు కూడా కలిసి వచ్చే అంశమే. కానీ రోజాకు సంబంధించి చూసినప్పుడు మాత్రము స్థానిక నేతలే పెద్ద ఎత్తున ఆమె వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు
పాల్పడ్డారని వారే విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ విమర్శలు పెద్ద ఎత్తున పార్టీలో నుంచినే ఎదుర్కోవడం, రెండు పార్టీ నేతలతోనే ఆమె అసంతృప్తి అసమ్మతిని ఎదుర్కోవడం, రెండోది జిల్లా స్థాయిలో ఉన్న నేతలు ఎవరు కూడా, అంటే ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా రోజాని ఎవరు కూడా పెద్దగా ప్రోత్సహించడం కానీ సమర్థించడం కానీ లేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది, జిల్లా ఉన్న ముఖ్య నేతలు అంతా కూడా అసమ్మతి వర్గాన్ని అసంతృప్తి నేతలనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి నగర నియోజకవర్గంలో రోజా ఒంటరిగా ఉన్నారు, మిగిలిన నేతలంతా కూడా అసమ్మతి వాదులంతా కూడా ఒకవైపున ఉన్నారు. అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆ నేతలంతా కూడా తమ కార్యక్రమాలని చేయగలుగుతున్నారు. రోజా పదే పదే అధిష్టానానికి ఈ విషయం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎవరైతే అసమ్మతి నేతలు అసంతృప్తి నేతలు ఉన్నారో వీరందరి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకున్న పరిస్థితులు కూడా లేవన్నమాట. కాబట్టి ఈ పరిస్థితుల్లో సహజంగానే ఆ నేతలంతా కూడా ప్రతిపక్ష పార్టీకి పనిచేశారని ఆమె నోటితోనే చెప్తున్న పరిస్థితి. మరి అలాంటప్పుడు ఆమె విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మా అయితే మాత్రం అనుమానంగానే కనిపిస్తుంది మమత. రైట్, అయితే ఇప్పుడు బాలకృష్ణకి సంబంధించి హ్యాట్రిక్ కొడతారా లేదా అనేది ఏం చెప్తారు మీరైతే? మమత, అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఈ తెలుగుదేశం పార్టీకి ఆవిర్భావం నుంచి ఈ హిందూపురానికి సంబంధించి అయితే ఇది కంచుకోటగా ఉందని మనం స్పష్టంగా చెప్పచ్చు. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఓటమిని అనేది చవిచూడకుండా విజయాన్ని కొనసాగిస్తుంది. తెలుగుదేశం పార్టీలో అనేకమైన ఆటుపోట్లు, అవరోధాలు, సంక్షోభాలు ఎన్ని వచ్చినా కూడా హిందూపురంలో మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని విజయం సాధిస్తూ వస్తుంది. నందమూరి తారక రామారావు ఇక్కడ నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. నందమూరి హరికృష్ణ ఇక్కడ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. ఈ రెండు అంశాలను పక్కన పెడితే ఇక్కడ నుంచి సీసీ వెంకటరాముడు కావచ్చు, రంగనాయకులు కావచ్చు, అబ్దుల్ గని, అంటే అభ్యర్థి ఎవరైనా హిందూపురంలో టీడీపీ విజయం అన్నది సునాయాసంగా కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు అదే ఒరవడి కొనసాగుతుంది, అదే ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఇక్కడ నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ వచ్చిన రెండు సార్లు ఇప్పటి వరకు కూడా విజయం సాధించారు, మూడోసారి కూడా విజయం సాధిస్తారు అని చెప్పి ఆ నియోజకవర్గ ప్రజలు ఘంటాపథంగా చెప్తున్నారు. ఇక్కడ బాలకృష్ణకు సంబంధించిన ఒక విషయం ఏంటి అంటే ఇతనికి ఎలాంటి అంటే పార్టీలో అందరూ నేతలంతా కూడా ఐక్యంగా పనిచేస్తున్నారు, పార్టీలో ఎలాంటి అసమ్మతి కానీ అసంతృప్తులు లేవు. రెండోది, నందమూరి బాలకృష్ణ వచ్చిన తర్వాత హిందూపురం నియోజకవర్గంలో కొంత అభివృద్ధి అనేది బాగా పనిచేస్తూ వస్తుంది. మరోవైపు తనకి ఏదైతే పురాతనంగా వచ్చి ఉన్న లేపాక్షి ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావడానికి విపరీతమైన ప్రాచుర్యం కల్పించడానికి తను ఉన్నత కాలం గత 5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున లేపాక్షి ఉత్సవాలు నిర్వహించడం, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తన నియోజకవర్గంలో ఉన్న ఈ పురాతన చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం కూడా చేశాడు. దానికి తోడు ఇక్కడ ఒక ఆసుపత్రిని నియమించడం, రెండోది మార్కెట్ ఏదైతే కూరగాయల మార్కెట్ భవనాలు నిర్మించడం, రెండోది ఏ నాయకుడు జోక్యము లేకోకుండా నియోజకవర్గంలో తన ఏది చేయాలనుకున్న అభివృద్ధిని చేస్తుండిపోవడం, నేతలు ఎవరు కూడా ఆయన ఇది పట్ల అందరూ కూడా ఎంత చాలా సంతృప్తిగా ఉన్నారు. దీనికంటే ముందు నియోజకవర్గ ప్రజలలో కూడా ఎక్కడ కూడా బాలకృష్ణ పనితీరు పట్ల కానీ ఆయన ఇది పట్ల కానీ ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. దీనివల్ల రెండోది, ఇప్పుడు ఎవరైతే వైసీపీ అభ్యర్థి దీపికా రెడ్డిని మహిళా అభ్యర్థిని బీసీ అభ్యర్థిని రంగంలో దింపారు, అయినప్పటికీ ఆమె కొత్త కావడం, క్రియాశీలక రాజకీయాల్లో ముందు నుంచి లేకపోవడం, ఎన్నికల ముందు మాత్రమే ఆమెను అభ్యర్థిగా తీసుకురావడం వల్ల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఆ పార్టీ కార్యక్రమాలతో కానీ ప్రజలతో కానీ పరిచయం లేకపోవడం, రెండోది ఈ అభ్యర్థి ఎంపిక ఆమె విజయావకాశాలన్నింటినీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ముందు నుండి నడిపించడం వల్ల స్థానికంగా ఉన్న నేతలంతా కూడా బయటికి కనిపించకపోయినప్పుడు అంతర్గతంగా వారందరికీ కూడా అసంతృప్తి ఉంది, అసమ్మతి ఉంది. అంటే అసమ్మతి ఉన్నప్పటికీ అది బహిర్గతం కొంతవరకు అయినప్పటికీ కొంతవరకు కానప్పటికీ పార్టీలో అయితే పూర్తి పట్టు సాధించే విషయంలో దీపికా రెడ్డి కొంత వెనుకబడిపోయారని చెప్పచ్చు. మరి అయితే ఇప్పటికి హిందూపురం అటు విజయావకాశాలు ఎలా ఉన్నాయనేది టీడీపీలో అయితే ఘంటాపథంగా నందమూరి బాలయ్య మరోసారి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ సాధించబోతున్నాడని చెప్పి వారు ధీమా వ్యక్తం చేస్తుంటే, ఖచ్చితంగా బీసీ అభ్యర్థిని నిలబెట్టాం కాబట్టి ఈసారి మాకు విజయావకాశాలు ఉన్నాయని చెప్పి వైసీపీ చెప్తున్న పరిస్థితి అయితే చెప్తున్నారు. కానీ ఈ ఎవరు విజయం సాధించబోతున్నారు, బాలయ్య హ్యాట్రిక్ సాధించబోతున్నాడా అంటే మాత్రం మనం 4వ తారీఖు ఓట్ల లెక్కింపు వరకు కూడా ఆగాల్సి ఉంటుంది, చూడాల్సి ఉంటుంది మమత. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అయితే ఇదే దానికి సంబంధించి రెండు అంటే హిందూపురంకి ఇటు నగరికి సంబంధించి రోజా బాలయ్య బాబుకి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, ఇప్పుడు హిందూపురంలో ఇటు నగరిలో రెండింటిలో హ్యాట్రిక్ వీళ్ళిద్దరు కొడతారా, మరి ఏంటి పరిస్థితి? ఇటు చూసుకుంటే బాలయ్య బాబుకి బీసీ నేతనైతే వైసీపీ నిలబెట్టడం జరిగింది, ఇటు చూసుకుంటే రోజాకైతే ఏకంగా పోలింగ్ రోజే
తమ పార్టీకి సంబంధించిన వాళ్ళే, వైసీపీకి సంబంధించిన వాళ్ళే సైకిల్ కోటేయండి అనేసి అని చెప్పి చెప్తారు అనేసి అని చెప్పి ఆమె ఒక మాట మాట్లాడడం జరిగింది. అంటే ఇది ఒక భయం అని అనుకోవచ్చా? ఇద్దరిలో ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేది ఎవరు, కొడతారా ఏంటి? రాజకీయంగా చాలా సమీకరణాలు వేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం 2024 సార్వత్రిక ఎన్నికలు చాలా భిన్నంగా మారినాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ వర్గాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా అనేక అంశాల మీద ఎన్నికలు 2024 ఎన్నికల సరళి అంతా కూడా నడిచిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా అన్ని పార్టీలకి సంబంధించినటువంటి బీసీ నేతలు, టీడీపీ తమ పార్టీకి సొంత క్యాడర్గా బీసీని కాపాడుకుంటూ వచ్చింది. అయితే బీసీల పార్టీ టీడీపీ అంటూ కూడా మొదటి నుంచి టీడీపీ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరోపక్క నుంచి వైసీపీ చూసినట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేదిక మీద నుంచి మాట్లాడిన ప్రతిసారి కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ కూడా ఆయన కూడా ఈ క్యాడర్ ఏదైతే ఈ కులాల వారీగా ఆయన కూడా ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే కొన్ని సందర్భాల్లో అంటే సామాజిక సమీకరణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా కొన్ని కులాలకి పెద్దపేట వేస్తూ వస్తున్నారని చెప్పని ఆంధ్రప్రదేశ్లో కొంత నానుడు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆయన కూడా వేదికల మీద నుంచి కూడా కొన్ని కులాలకి పెద్దపేట వేసినటువంటి పరిస్థితులు మనం గతంలో చూస్తున్నాం, అనేక సందర్భాల్లో చూసిన పరిస్థితి. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఎన్టీ రామారావు నుంచి కూడా పూర్తి స్థాయిలో బీసీకి పెద్దపేట వేస్తూ కూడా ఎన్టీ రామారావు గారు పార్టీని తీసుకొచ్చారు. అది చంద్రబాబు నాయుడు కూడా చాలా కాలం కొనసాగించారని చెప్పుకోవచ్చు. అంటే బీసీలో ఉన్నటువంటి చాలా ఉపకులాలన్నిటికీ కూడా కొన్ని కులాలు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని వ్యతిరేకించినప్పుడు కూడా పూర్తిగా ఎక్కువ కులాలు మాత్రం బీసీలో ఎక్కువ కులాలు మాత్రం చంద్రబాబు నాయకత్వాన్ని కానీ టీడీపీని కానీ సొంత పార్టీలా చూసుకుంటారు. పార్టీకి ఆదరణ ఉంటుంది, బీసీలో ఈ కులాల ఆదరణ ఉంటుంది అనేది మొదటి నుంచి ఉన్నటువంటి నేపథ్యం. అయితే హిందూపురం నుంచి మనం చూసినట్లయితే కనుక హిందూపురం, టెక్కలి నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పూర్తిగా పొట్టున్నటువంటి టీడీపీకి పొట్టున్నటువంటి ప్రాంతం హిందూ. ఇదే టెక్కల నుంచి కూడా చంద్రబాబు గతంలో ఎన్టీ రామారావు పోటీ చేసి అసెంబ్లీకి వచ్చారు అటు గుడివాడ నుంచి. అదేవిధంగా టెక్కల నుంచి పోటీ చేసి ఆయన అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో ఇటు ఏదైతే గుడివాడ ఆయన అభ్యర్థిత్వాన్ని రిజైన్ చేసి ఇక్కడ నుంచి ఆయన ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కాలక్రమంలో కూడా మన చంద్రబాబు నాయుడు 2014 అదేవిధంగా 2019 బాలకృష్ణకి సీట్ ఇవ్వడం దక్కింది. అది హిందూపురం నుంచి సీట్ ఇవ్వడం దక్కింది. అయితే 2 సార్లు కూడా ఆయన గెలటం, అంటే ఆయన గెలుపు ఈజీ అయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే 3వ సారి ఇక్కడ బీసీకి, అంటే టీడీపీ పార్టీకి అనుసంధానమైనటువంటి బీసీ కులం ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ దీపికకి టికెట్ ఇవ్వడంతో కూడా కొంత రాజకీయంగా సమీకరణలు మారేటువంటి అవకాశం ఉందా అని చెప్పని చూడాల్సిన పరిస్థితి. అయితే బీసీ పట్టున్నటువంటి హిందూపురంలో కూడా ఈసారి బీసీలు బీసీ నేతని ఎన్నుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి కూడా కొన్ని సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తాం. అంతేకాకుండా కొంతమంది నేతలు కూడా అది బలంగా నమ్ముతున్నారు. ఆ సామాజిక సమీకరణలో భాగంగానే బీసీ నేతకే జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయించారు ఈసారి అనేటువంటి అంశాన్ని కూడా పూర్తిగా ఇప్పటివరకు నడిచినటువంటి ఆ ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశం. అయితే ఇక్కడ అంటే ఆ గెలుపు ఓటములకు వచ్చేపాటికి ఇక్కడ బేరీజ్ను మాత్రం టీడీపీ గట్టిగా అంచనా వేస్తుంది. ఎందుకంటే హిందూపురం టెక్కలి అనేది ఒక కంచుకోట లాంటిది. అక్కడ హిందూ బాలకృష్ణ గెలుపును ఆపడం అంత ఈజీ అనేటువంటి పరిస్థితి ఏమీ లేదు. అక్కడ బీసీ కూడా టీడీపీ వైపే చూస్తున్నారు. అయితే బీసీలో ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఒక ప్రాపకాండ తప్ప అది వాస్తవం కాదు. బాలకృష్ణ గెలుపు నల్లేరు మీద నడకాయని చెప్పని ఇటు టీడీపీలో ఉన్నటువంటి బీసీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరోసారి చూసినట్లయితే కనుక రోజు హ్యాట్రిక్ అంశాన్ని చూస్తే కనుక మరి నగరి నుంచి మనం చూస్తే కనుక రోజాకి టికెట్ ఇచ్చే విషయంలో కూడా నగరిలో ఉన్నటువంటి వైసీపీ సీనియర్ నేతలు చాలామంది అడ్డుపడినటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో రోజా చాలా ఆరోపణలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. నగరి నియోజకవర్గంలో ఆమె వాళ్ళ సోదరులు చేసేటువంటి అరాచకాలు కానీ లేదంటే కనుక ఇసుక మైనింగ్ ఇలాంటి అంశాల్లో కూడా ఆవిడ పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. గతంలో బెంజికారుల అంశాన్ని చూసాము. ఈ మధ్యకాలంలో చూసినట్టుగా తిరుపతి నుంచి ఎక్కువ మంది ఆమెతో పాటు తిరుపతి భక్తులు వస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆ అంశంలో కూడా ఆమె మీద ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తాం. సో ఇలాంటి ఆరోపణలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారంగా నడిచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా నిత్యం ఏదో ఒక అంశంలో వార్తల్లో ఉండేటువంటి రోజా నగర నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోయారనే అంశాన్ని కూడా చెప్పుకోవచ్చు. అయితే కాక నగర నియోజకవర్గంలో అభివృద్ధికి అన్న ఎక్కువ అవినీతి జరిగింది రోజా హయాంలో. 2014 నుంచి 2019 వరకు మినహాయిస్తే 2019 నుంచి 2024 వరకు కూడా రోజా తాను 2000 సంపాదించుకునేటువంటి
క్రమంలోనే ఉన్నారు తప్ప మంత్రి పదవి కూడా ఆశించి మన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి కానీ డ్రైనేజ్ మినిమం డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఆవిడ బాగు చేయలేకపోయింది అనేటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్నారు. అది కూడా సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలు ఆరోపించారు. అయితే ఆవిడ టికెట్ ఇస్తున్నారు అనే అంశంలో కూడా పెద్ద ఎత్తున నేతలందరూ కూడా ఆవిడ టికెట్లు ఇచ్చే విషయంలో కనుక ఆవిడకి టికెట్ ఇస్తే కనుక ఈసారి వైసీపీకి పనిచేయాలని కూడా చెప్పినటువంటి నేతలు ఉన్నారు. ఇటు చాలామంది కూడా ఆవిడ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా పెద్ద ఎత్తున అక్కడ రాజీనామాలు కూడా జడ్పీటీసీ ఎంపీటీసీ పదవులకి రాజీనామా చేశారు. అంతేకాకుండా పంచాయతీ వార్డు మెంబర్ల నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ల వరకు కూడా చాలా వరకు రాజీనామా బాట పట్టిన నేపథ్యం కూడా చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే మరొకసారి ఆవిడ టికెట్ అనౌన్స్ చేయడం, అనౌన్స్ చేసిన వెంటనే కూడా నగరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆవిడ ప్రచారానికి పూనుకుంటాం. ప్రచారం చేసిన సమయంలో కూడా ఆవిడకి ఎక్కడ పెద్ద ఆదరణ కూడా లభించిన నేపథ్యం లేదు. అయితే ఆవిడతో పార్టీలో ఉంటేనే కొంతమంది క్వార్టర్గా వ్యవహరించారు, వాళ్ళందరూ కూడా టీడీపీకి దగ్గరుండి ఓట్లు వేయించారని చెప్పి ఈ మధ్యకాలంలో ఆ రోజు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా కొన్ని కామెంట్స్ కూడా చేయడం చూసాం. అయితే ఈసారి నగరి నియోజకవర్గం నుంచి సొంత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వైసీపీలో ఉన్నటువంటి సొంత క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఆవిడే ఆవిడకి మద్దతు ఇవ్వలేదనేది కొంచెం రోజా ఒప్పుకుంటున్నటువంటి నేపథ్యం చూస్తున్నాము. అదేవిధంగా నగర నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా ఆవిడ అభ్యర్థత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆవిడ విషయంలో కొంత సావధానంగా వ్యవహరించడం కాకుండా ఆవిడకి మూడో ఈసారి టికెట్ ఇవ్వాల్సిందే అంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి నేపథ్యం చూసాము. అయితే ఈసారి నగరం నుంచి రోజా అంటే రోజా అభ్యర్థిత్వం ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఇటు సామాజిక సమీకరణంలో భాగంగా కూడా కొంత అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ప్రధానంగా మనం చూస్తే కనుక ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఆ సామాజిక సమీకరణని చెప్తారో, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని ఆ సామాజిక సమీకరణలో కూడా రోజాకి వ్యతిరేకత ఉందనే అంశాన్ని మాత్రం ఈ మధ్యకాలంలో కొన్ని సర్వే సంస్థల ద్వారా కూడా చూడటం జరిగింది. అయితే నగరిలో ఈసారి రోజా హ్యాట్రిక్ కొట్టగలుగుతుందా అనే అంశాన్ని కనుక పరిశీలిస్తే కనుక లోకల్గా చేసినటువంటి లోకల్ బాడీలో ఉన్నటువంటి ఏదైతే పర్సన్స్ ఉన్నారో ఆవిడకి ఎంతవరకు సపోర్ట్ చేశారనే దాని మీదే ఆమె ఎన్నికకు ఆధారపడిందని కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మమత. రైట్. అలాగే సొంత పార్టీ నేతలే మీడియాలో మాట్లాడడం తప్ప హడావిడి తప్ప బయట అంత సీన్ లేదు అనేసి అని చెప్పి వాళ్లే మాట్లాడడం జరుగుతుంది. అంటే మరి దీనికి సంబంధించి రోజా ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది మనం చూస్తూనే ఉన్నాము. మరి హ్యాట్రిక్కి సంబంధించి అలాగే ఒకవేళ హ్యాట్రిక్ వస్తే వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే ఇక్కడ సాధారణంగా మనం ఆ పరిస్థితులు అంటే రోజాకి 2014-19కి భిన్నమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు నగరిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా రోజా 2019లో మనం చూసినట్లయితే కనుక 2019 పెద్ద ఎత్తున వైసీపీకి ప్రజల్లో ఒక ఉవ్వెత్తనటువంటి ఆదరణ లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 2015 నుంచి 2019 ఎన్నికల వరకు కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోనే ఉండడం కాకుండా పెద్ద ఎత్తున పాదయాత్ర చేయడం, పాదయాత్రలో అనేక అంశాలకు సంబంధించినటువంటి హామీలు ఇవ్వటం, ఈ హామీలన్నీ కూడా వైసీపీకి ప్రాణం పోసినాయని చెప్పుకోవచ్చు. ఏదైతే పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారో, నవరత్నాలు అంటూ కూడా సంక్షేమ పథకాలు ప్రకటించారో, అవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆదరణ. అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ బలమైనటువంటి పార్టీగా ఉండడమే కాకుండా 151 స్థానాలకి ఎగబాగినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. 151 స్థానాలు ఒకేసారిగా 175 నుంచి 150 స్థానాలు గెలవటం అంత ఈజీ సులువైనటువంటి పరిస్థితి చూసాం. అయితే ఆ వేవ్లోనే మ్యాక్సిమం చాలామంది నేతలు అంటే 2019లో కూడా వ్యతిరేకతను ఎదుర్కొన్నటువంటి రోజా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందినటువంటి కులాల వర్గాల ప్రజలు ఉన్నారో ఆ సామాజిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఈ టర్మ్ 2024 ఎన్నికల్లో వైసీపీ కొంత అభివృద్ధి విషయంలోనూ కొన్ని అంశాల విషయంలో కూడా కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఇటు జాబ్ క్యాలెండర్ అంశాల్లో కావచ్చు, నిరుద్యోగ వృత్తిల విషయంలో కావచ్చు, ప్రతి ఉద్యోగుల అంశంలో కావచ్చు, చాలా విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం తాను చేసిన దానికి అంటే సంక్షేమ వెల్ఫేర్ని పక్కన పెడితే కనుక అభివృద్ధి కానీ ఉద్యోగులు కానీ ఇప్పుడు కొన్ని అంశాల్లో కూడా ఆరోపణలు అంటే వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా రోజాకి అంటే ఈ పార్టీ ఈ ప్రభావం రోజా మీద కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది నేతల మీద కూడా ఆ ప్రభావం పడినట్టు పరిస్థితి చూస్తున్నాం. అంతేకాకుండా కొన్ని చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చాల్సిన అవసరం ఉంది. అంటే గెలిచేటువంటి చోట్ల కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చాలంటూ కూడా మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ప్రతిపాదనలు. సో అందులో భాగంగా కూడా నగరిలో కూడా రోజా మీద వ్యతిరేకత వస్తుంది, ఆవిడ అభ్యర్థిని మార్చిందంటూ కూడా స్థానిక నేతల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత. సో దాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారా లేదని చెప్పలేం కానీ మరొకసారి టికెట్ కేటాయించడానికి మాత్రం ప్రజలు తప్పు పట్టారు. ఇది మాత్రం వ్యతిరేకం అయినటువంటి అవకాశం కూడా ఎక్కువ శాతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మమత. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్. ఇక సినిమా ఫీల్డ్కి సంబంధించి బాలకృష్ణ, అలాగే ఇటు చూస్తుంటే నగరి నుంచి రోజా, అలాగే హిందూపురం నుంచి చూసుకుంటే ఇటు బాలకృష్ణ, ఇద్దరు హ్యాట్రిక్ కొడతారా లేదా అనేది మాత్రం ఇంకా 4వ తేదీ వరకు ఆగాల్సిందే. రైట్. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.